సౌకర్యకాలంగా ఉండను, విదేశీ ఉద్యోగాలు చేయడం వల్ల మంచి యోగం కలగను. ఈ రాశిలోని స్త్రీలను కూడా మంచి శుభరాశిగా అన్యోన్యంగా ఉండి భార్యాభర్తలు మధ్య అభిప్రాయ భేదం వచ్చినా మీరే పనిచేయగలను. కొన్ని వస్తువులు చిరుదాన్నా పోగొట్టినా అన్ని కూడా మీరు తిరిగి సంపాదించుకుంటారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులు అందరూ కూడా శుభ మిశ్రమ ఫలితాలు ఇచ్చారు. కొంతమంది అనుకూలత, మరి కొంతమంది నిరుత్సాహమైన ఎంత ప్రతిభ కనబరిచినా అంతకుండును. మీ శక్తి సామర్థ్యాలు ఏమాత్రం కనిపించను. మీరు కూడా మంగళ గురువు ద్వారా నియమం పాటించను. గురుడికి జపదానం చేసి నమ చేసుకుని శివాలయ దర్శనము చేయడం చాలా మంచిది. మిథున రాశి వారు మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1-2-3 పాదములు. మిథున రాశి వారు ఆదాయం 5, వ్యయం 5, రాజగుత్తం 3, అవమానం 6. ఈ రాశి వారి యొక్క బుద్ధి తలము కుటుంబ కార్పొరేట గురుడు బలహీనంగా ఉండటే శని రాహులు బలంగా ఉండటే ఉన్నత స్థితికి రాగలరు. యోగ ప్రభావం ఎత్తుగా ఉండను. ధనాదాయం చాలా బాగుండదు. కార్యాలయంలో కలిసి ఏ పని చేసినా ఏ వ్యాపారం కనిపెట్టినా విజయము లోకల్ ప్రధానాలు కట్టబడును. గృహంలో వివాహాలు శుభకార్యములు ఆనందంగా జరుపుకోగలను. లోకల బాంధవ్యాలు పుణ్యక్షేత్ర వాహన లాభము మీ తెలివితేటల ప్రభావం చేత ప్రకారంగా లోపలుచుకుంటున్న కలుగును. గత సంవత్సరం కంటే విశేష యోగంతో మిథున రాశి వారు అందరూ కూడా యోచించును. ఈ శ్రీ రాశి వారు మొత్తం మీద స్త్రీ పురుషులు అందరూ కూడా మంచి యోగకారంగా ఉండను. గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉండను. మీ యొక్క సామర్థ్యాలు తెలియని తోడుగా నెప్పలు తోడితే మీకు ఎదురు లేకుండా పోతుంది. కర్కాటక రాశి వారు పునర్వసు 4 పాదము, పుష్యుడి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదములు. కర్కాటక రాశి వారు ఆదాయం 14, వ్యయము 2, రాజగుర్తం 6, అవమానం 6. ఈ రాశి యొక్క స్త్రీ పురుషులు తనము విద్య సంపత్తు బుద్ధి సంతాన కారకులైన గురుడు మంచి స్థానం ఉండడం వల్ల చేత ఎలాంటి కష్టమైన సాధ్యమైన పనులైనా సాధించగలరు. వ్యక్తిగతంగాను సాయి విగ్రహంగాను గౌరవ ప్రతిష్టలకు ఏది లోటు ఉండదు. మీలో గల శక్తి సామర్థ్యాలు ఇచ్చి అధికారులలో ఉపకార లాభాలను కూడా కలుగుతుంది. గృహ నిర్మాణాల పనులు కలిసి వచ్చును. మీ జీవన మార్పుల వల్ల సంఘంలోని గౌరవము మంచి ఫలితాలు ఇచ్చును. నూతన ప్రయత్నాలు ఫలించును. బంధువర్గంలో మీ ప్రాముఖ్యత హెచ్చుగా ఉండును. అన్ని రంగాల వారు కూడా జీవనాభివృద్ధి రాజపుత్రం హెచ్చుగా ఉంది. కుటుంబ పౌపత్యాన్ని చిత్ర విచిత్ర వస్త్ర మాళిక కలవేయం కలుగును. కలిసిన పనులన్నీ కూడా అభివృద్ధిలోని మార్పులు జరుగును. అష్టమ శని ప్రభావం వల్ల అనారోగ్యంగా కొద్దిగా సూచించును. ఈ రాశి వారు గురు బలం వల్ల పట్టిన వల్ల బంగారమై ఉన్నట్లుగా ఉండను. కుటుంబంలో అందరూ కూడా ఈ మాట ప్రకారమే నడుచుకుంటూ ఉండదు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులందరూ కూడా మంచి యోగకమైన కాలకూడదు. ఊహించే విధంగా జీవించదు. ప్రతి ఒక్కరి దృష్ట్యా మీ పట్టే ఉండను. గతంలో ఎవరు లేని విధంగా సుఖవంతమైన జీవితం లభించడం. మీ శక్తి సామర్థ్యాలతో అందరూ తెలియపెట్టాలని పొందుతారు. అష్టమశని ప్రభావం సులభంగా ఉండను. ఈ రాశి వారు మరోజు ఎక్కువగా ఉండిన కనుక మంగళవారము శనివారం నియమం పాటించగలను. రుద్రాభిషేకము, శనికి జపము చేసిన శని గ్రహ సాధి చేసిన చాలా మంచిది. సింహరాశి వారు మకర నక్షత్రము 4 పాదములు, కుంభ 4 పాదములు, ఉత్తర 1 పాదము, ఆదాయము 2, వ్యయము 14, రాజగుర్తం 2, ఓవారము 2. ఈ రాశి వారు పురుషులు పరకారకుడైన గురుడు 10వ రాశిలో రాహు అష్టమ శని ఉండడం వల్ల సముద్ర ప్రారంభం పోరాటంలో ప్రజలతో అందులో శారీరకంగా మానసికంగా కొద్ది ఇబ్బందులు కలుగును. అష్టమ శని ప్రభావం వల్ల వీరందరికీ కూడా కొద్దిగా చికాకులుగా ఉండదు. ఈ సంవత్సరం కూడా కొద్ది ఖర్చులు వ్యయ ఖర్చులు తగ్గించుకుని
నిలకడగ సమకూర్చును, ధనవ్యయం ఎక్కువగా అవుతుండును. ఈ సంవత్సరం అంతగా మీకు అనుకూలత ఉండదు. ఏ ఇటువంటి విషయానికైనా చిరాకుతో కూడిన సమస్యలు ఎదుర్కొంటున్నాను. మొత్తం మీద ఈ స్త్రీ పురుషులు అందరూ కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని వర్గాల వారికి ఇబ్బందులు తక్కువ. ఈ శక్తి సామర్థ్యం తెలియజేపుతో ధైర్య సాహసాలతో పంచడం ఉండదు. ప్రతి చిన్న విషయంలో కూడా ఆలోచించి మసలు పోవడం. సింహరాశి వారు మంగళవారము శనివారము తప్పకుండా సూర్యుని అభిషేకం చేసుకుని రాహుగ్రహానికి శనిగ్రహానికి కూడా మా శక్తానుసారం జపతపం చేసుకుంటా చాలా మంచిది. కన్యారాశి వారు ఉత్తర నాలుగు పాదములు, హస్త ఒకటి రెండు నాలుగు పాదములు, చిత్త ఒకటి రెండు పాదములు కూడా కన్యారాశి ఫలితం ఇచ్చును. ఆదాయం 5, వ్యయం 5, రాజకృతం 5, అవమానం 2. ఈ రాశి వారు గురువు భాగ్యవంతు సంతతిగా శని ఆరింట బదిలీ అవుగా ఈ సంవత్సరంలో స్త్రీ పురుషులు మిశ్రమ ఫలితాలు ఉండను. మీలో ఎన్ని రకముల సామర్థ్యాలు ఉండను ముందుకు వెళ్ళలేకపోవడం జరుగుతుంది. అకారణంగా మాటలు పడుతుంది. రావచ్చిన ఆదాయము వెనక్కి తప్పును. లోపల అధైర్యం ఏర్పరచును. ఇందులో మనస్ఫూర్తులు కలుగును. గృహ మార్గం కలుగును. ఈ సంవత్సరం ఉద్యోగులు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని డిపార్ట్మెంట్ల వారికి బాగుండును. కొన్ని డిపార్ట్మెంట్ల వారికి అనుకూలత ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి సాత్వికంగా జీవనం అధికారులకు రిమోటింగ్ వచ్చినట్లే వచ్చి చేజారు. ఈ సంవత్సరంలోని గురువు తమ్ముడు సంచారం వల్ల రాహు వల్ల కుటుంబంలోని అశాంతి కలుగును. కొన్ని విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. ఉద్యోగులు చిరువారు కుటుంబంలో దూరంగా ఉండవలసి వస్తుంది. అధికారుల వల్ల ఇబ్బందులు పొందడం. మొత్తం మీద ఈ రాశి వారికి శ్రీకృతులు మిశ్రమ ఫలితాలు ఉండను. మీరు కూడా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి దర్శించుకుని స్వామివారి అనుగ్రహం చేసుకుని జప రాముదేవుడు జపము చేసుకుంటే చాలా మంచిది. తులారాశి వారు చిత్త 3-4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1-2-3 పాదములు. తులారాశి వారి పంచమం. ఆదాయం 2, వ్యయం 8, రాజకృతం 1, అవమానం 5. ఈ రాశి వారు స్త్రీ పురుషులు దైవిక బలము ఇచ్చుగా ఉండను. ధనకుటుంబంలోని సంపత్తు పుత్ర కారకుడైన గురువు సంతరించిన మీరు ఏ పని అనో ఏ పని అయినా ఆత్మవిశ్వాసంలో ముందుకు పోగలదు. రావుదేవుడు బలం వలన శని 5వ స్థానంలో ఉండే విశేష యోగంగా అనుభవించను. శత్రువులను అంతరించిన వ్యవహారములు చేయను. గతంలో సాధించిన పనులు కూడా మీరు ఇప్పుడు సాధించను. మృదులకు నుండి భయపడతారు. కావలసిన తోడు కూడా సంపాదించుకుంటారు. గృహ సంబంధ రీత్యా లాభాలు, లోతు గృహాలు నిర్మించిన కనీసం ఇళ్ళస్థలాలు కూడా చేస్తారు. ఉద్యోగస్తులు అనేక యోగంగా ఉండరు. గ్రహసంచారం బాగుండదు. ప్రమోషన్ తో కూడిన బదిలీలు, కోర్టు కేసులు ఉన్న వారికి అనుకూలంగా తీర్పులు వచ్చును. గృహ నిర్మాణ కార్యక్రమాలు శుభకార్యాలు చేస్తారు. వాహన మార్పులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారి ఈ శక్తి సామర్థ్య అధికారులు గుర్తించి మీకు తగిన సముచిత స్థానములు కూడా కలుగును. ఈ రాశి వారు మొత్తం మీద యోగదాయకంగా ఉంటుంది. మీరు కూడా మంగళవారం గురువారం నాడు నియమాలు పాటించడం, శివుడికి రుద్రాభిషేకం చేయించడం, మాస శివరాత్రి వ్రతం ఆచరించడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారు విశాఖ 4వ పాదము, అనురాగ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు వృశ్చిక రాశిలో కలవు. ఆదాయం 8, వ్యయము 14, రాజకృత్వం 4, అవమానం 5. ఈ రాశి స్త్రీ పురుషులకు తన కుటుంబ రోగ కారకులైన గురుడు 7వ స్థానంలో సంచరించగా రాహు కేతువు 5-11 స్థానంలో సంచరించగా అన్ని రంగంలో జయం కలుగును. మీ ఆశయములు మనోవాంఛలు సిద్ధించును. ఏ విషయంలో దిగిన నడించిన మీ పనులు చక్కగా సాత్వికంగా సాగుతును. రాఖీలు కూడా ఉంచును. మనోత్పత్తి ఏనాటి ప్రభావం వల్ల దేవుడిలో 3-6 కాయలుగా ఉన్నట్టు జీవితాత్మకంగా అన్ని రకంగా ఉన్నత స్థితిలోని ధనాదాయం వల్ల స్వల్ప మార్గ మార్పుని బాధ కలిగించేటట్టు చేసిన దేవుడు చేయకూడను. ఈ సంవత్సరంలో ఉద్యోగులు వ్యాసంచారణ బాగుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు అనుకూలంగా ఉండవు.
దూర ప్రయాణాలు, దూర ప్రాంతాలు బదిలీయను, అధికారుల వల్ల లాభాలు, కుటుంబంలో సత్యము దాటవుండును. ప్రైవేట్ రంగంలో పనిచేయ వారు కొంత ప్రమాణాలు అందించుకున్నా కానీ ఆర్థిక వృద్ధి అనుకూలంగా ఉండును. పర్మనెంట్ గా కాని వారు పర్మనెంట్ అవ్వదు. ఫ్యాక్టరీలో చేయవారు కార్మికులు కానీ లభించే వారు ఆనందంగా జీవించరు. ఈ రాశి వారు మొత్తం మీద శ్రీకృష్ణుడు గురుబలం వల్ల ఏమో సభ్యంగా ఉండటం వల్ల కొన్ని వర్గ వారి బాధ్యతలు తప్పము శుభ విషయం పంచడంతో ఉండను. మీరు కూడా మంగళవారం నాటి శివాలు రుద్రాక్షను చేర్చుకుంటా చాలా మంచిది. శని చేతులు గ్రహం గ్రహము జపాలు చేయించుకుంటా ఇంకా కూడా మంచిది. నేను నాటి శని ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారు విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రమాలు తప్పనిసరిగా శని చేతులకి జప హోమములు చేసుకుంటా చాలా మంచిది. ధనుసు రాశి వారు మూల నాలుగు నక్షత్రములు నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ మొదటి పాదములు వారి యొక్క ధనుసు రాశి వారి యొక్క ఆదాయ నియమం ఆదాయము 11 వ్యయము 5 రాజపూరిక నియము హోమారం 5. ఈ రాశి శ్రీపురుషుడు గురుడు ఆరవ స్థానంలోని కేతువులు 4-10 స్థానం ఉండడం చేత శని స్థితి యోగించడం అన్ని రంగములు వారి జీవితంలో విలువలు తెచ్చుకుంటారు. ఆర్థికంగా అధికార వర్గంలో మీరు స్వయంగా ప్రతిపచ్చే కార్యదీక్షండి సంఘంలో గౌరవం కొరకుమని కలుగును. పుణ్యక్షేత్రం సందర్శించను దైవ సాహసాలు పెరుగును. కొన్ని శక్తులు సమకూర్చుకోవడం వల్ల ఆత్మీయత పెరిగి సంఘంలో మంచి స్థానముగా ఉండును. బంధువు తెలువల ఆదరణ పెరుగుతుంది. మీ యొక్క తెలివితేటలు అందరినీ గుర్తిస్తారు. మీరు చేయని పనులు గురులో శుభకార్యములు తెచ్చును. ఉద్యోగస్తులు అన్ని విధాలా బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు పొందుతుంది. ఆదాయం ఎంత వచ్చినా మంచి నేరాలు ఖర్చు చేస్తారు. కుటుంబంలోని చిన్న చిన్న మనస్పతుల వల్ల వారు నేను కూడా ఆనందదాయకంగా సాగుతారు. ఈ రాశి వారు మొత్తం మీద శ్రీకృష్ణులు కూడా గురు రాహు ప్రభావం వచ్చే శని ప్రభావం వల్ల జీవన సత్యము కొంతమేర జాగ్రత్తగా అవసరించవలసిన అవసరం ఉంది. నరగోసు అధికంగా ఉండరు. మంగళవారం నియమం పాటించగలరు. శివాలయంలో తైలాభిషేకం చేయడం వల్ల శివుని యొక్క అనుగ్రహంతో శని మీరు కంపల్సరిగా శనీశ్వరికి అభిషేకము శివుడికి అభిషేకము చేసుకోవాలి. మకర రాశి వారు ఉత్తరాషాఢ 2-3-4 పాదములు శ్రవణము 4 పాదములు కనిష్ట 1-2 పాదములు. మకర రాశి వారు ఆదాయం 14 వ్యయము 14 రాజపుత్రములు అవమానం 1. ఈ రాశి శ్రీపురుషుడు తన కుటుంబ కారకుడైన గురుడు 5వ ఇంట లగ్నాధిపతి శని 2వ ఇంట బలహీనంగా ఉండడంచే జాతక ప్రభావం బాగా ఉంటుంది. ఏ పని చేసినా బ్యాలెన్స్ గా ఉంటుంది. పట్టుదల ఎక్కువ. ఎంతటి వారినైనా రంగు తీసుకుంటారు. ఆదాయ బహుముఖంగా చెంది పొందును. ఒడిదుడుకు లేని జీవితంగా ఉండును. మీ మాట ఆడవారి మాట ఒకటిగా రాణించుకును. మీ నమ్మకము మీ ఆత్మబలంతో సత్వరే కాపాడి పుణ్యుల స్థానము పుణ్యక్షేత్రాల సందర్శన కలుగును. ఎంత ఆదాయం వచ్చినా అంతగా ఖర్చు అవ్వడు. ఈ సంవత్సరంలో ఉద్యోగములు బాగుండును. అలసట శ్రమ తగ్గింపు లేకుండా పోయడము శివలయ స్థానంతో కూడా బదిలీ అయిన స్థానం నుండి మంచి స్థానము పొందుతారు. విద్యార్థులలో ప్రమోషన్తో కూడిన బదిలీలు ఆదాయం బాగుండును. 25 సంవత్సరాలు పనిచేయ వారందరూ కూడా విద్యార్థులలో మంచి జీతాలు మరో కంపెనీకి మార్క కూడా కలుగును. ఈ రాశి వారు శ్రీపురుషులు అందరూ కూడా మొత్తం మీద జీవనం బాగుంటుంది. వేరేలాంటి ప్రభావం తగ్గును. రావు ప్రభావం అంతగా పనిచేయదు. సౌక్యమైన కుటుంబ జీవితం సాగించను. సాంకేతికంగా మానసికంగా ఉన్నత స్థితికి చెందును. ఈర్షాసూయ మీపై ఉండును. మీరు చేయవలసింది మంగళవారం నాడు సోమవారం నాడు నియమాలు పాటించవలను. శివాలయంలో రుద్రాభిషేకము రాముకు జపము హోమము చేయవలను. మకర రాశి వారు మంగళ సోమవారం నాడు శివాలయంలోని అభిషేకము రాముకు జపము హోమము చేసుకుంటా వారి యొక్క స్థితిగతులు బాగుండను. కుంభరాశి వారు కనిష్ట 3-4 పాదములు సతమిష 4 పాదములు పూర్వాభాద్ర 1-2-3 పాదములు వారు ఆదాయము 14 వ్యయము 14 రాజపూర్త వారు అవమానము 1. కుంభరాశి వారు ఆదాయము 14 వ్యయము 14 రాజపూర్త వారు అవమానం 1. ఈ రాశి వారు శ్రీపురుషుడు యోగకారకుడైన గురుడు వృషభంలోను శని ధర్మంలో ఉండుంచే మీ కుటుంబంలో పరిస్థితులు సాంఘికంగా గృహం సంబంధిత కొంత సౌఖ్యంగా కలిగి ఉంచును. తర్వాత బాగుంటుంది.
ఎంత ఏ పని తలబెట్టినా అవలీలగా పూర్తి చేస్తారు. శక్తివు నుండి కొంతమంది పనులు ఆలస్యంగా జరుగుదు. అయినా దైవజ్ఞానం చేసిన నాము జరుగుతున్న వల్ల వెలుగు నీళ్ళను పరిగణించి మీ జీవితంలోని ధన్యతను పొందుతారు. ఈ సందర్భంలో ఉద్యోగాలు ఆగించవరకు అనుకూలం ఇవ్వకుండా ప్రమోషన్తో మీ బదిలీ పొందడం శ్రమ తగిన ఫలితమును అధికారులకు అనుగ్రహం అందించడం సెప్టెంబర్ నుండి పరిస్థితులు అనుకూలించడం దూర ప్రాంతాలకు కేంద్ర రాష్ట్రంలో వారికి కూడా కొంచెం ఇబ్బందులు కలగడం మొత్తం మీద ఈ రాశి వారు శ్రీకృష్ణుడు ఆగస్టు వరకు పరిస్థితులు అనుకూలంగా ఉండను. మంగళవారము శనివారము నియమం పాటించగలను. శనికి కేతువుకి జపము హోమం చేత కూడా వారి కుంభరాశి వారికి చాలా మంచిది. గురువుకి రావుకు ఎంత ధరించినా ఇంకా దృఢాయకంగా ఉండను. ఆగస్టు తర్వాత వారికి కొద్దిగా పాడి ఉద్యోగలేమి కలుగును. మీనరాశి వారు పూర్వాభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదములు లేవని నాలుగు పాదములు మీనరాశి వారి యొక్క ఆదాయ వ్యయములు ఆదాయము 11 వ్యయం 5 రాజకుటుంబ ఔషధాలు సేవించిన వరకోసం ఎక్కువగా ఉండరు. మీరు ఉద్యోగస్తులు మంచి వ్యవహారాలపై చెప్పవచ్చు అనుకూలంగా కూడా కలిగి సుఖశబ్దం పొందుతారు. ఉద్యోగస్తులు మీ శ్రమకు తగిన ఫలితములు గుర్తింపు పొందుతారు. అధికారులు మునపటి రాష్ట్రంలో ఉద్యోగాలు ఇంక్రిమెంట్లు లభించి ఆదాయం పెరుగును. మొత్తం మీద ఈ రాశి వారు శ్రీకృష్ణుడు మంచి వ్యవహారంగా ఉండి మీ పనికి తగ్గ గుర్తింపు తెలివితేటలు సద్వినియోగం చేసుకుని జీవన లాభము ఉత్సాహంగా ఉల్లాసంగా కలగలుగుతారు. ఎంతకంటే అనుకూలంగానే జీవిస్తారు. ఈ సంవత్సరంలో నగరంలో కనికంగా ఉండను. ఈ రాశి వారు శని మంగళవారాలు నియమాలు పాటించి అగ్రహం చేయకుండా ప్రదక్షిణ చేస్తా చాలా మంచిది. ఈ చైత్ర మాసంలో అనగా ఏప్రిల్ 26 వరకు శుభముహూర్తములు కలగ తదుపరి వైశాఖ మాసము జ్యేష్ఠ మాసము ఆషాఢ మాసములందు కూడా గురుమూలముగా ప్రకటించిన అందువల్ల ఆగస్టు 5వ తారీఖు వరకు కూడా శుభముహూర్తములు ఏమీ లేవు. శంకుస్థాపనలు గృహ నిర్మాణము వివాహాది ఉపనయన గృహప్రవేశ కార్యక్రమాలు ఇటువంటివి కూడా చేయటకు తగదు. నేను శ్రావణ మాసము ఆగస్టు 5వ తారీఖు నుండి తదుపరి మళ్ళీ కంద ఫలితములు చతుర్విశ నక్షత్రంలో ఉన్నత స్థితి కీర్తి లాభములు జయము కలుగును. మృగశిర ఉత్తర మూల పూర్వాభాద నక్షత్రములు విరోధములు పట్లాట్లు పెద్దగా క్షణంగా జరుగును. ఆరుద్ర అష్ట పూర్వాచార ఉత్తరాభాద నక్షత్రాలు
అలంకార ప్రాప్తి, నూతన వస్తి, వస్తు ప్రాప్తి కలుగును. పునర్వసు, చిత్త, ఉత్తరాచార, రేవతి రక్షకుడు, ఆరోగ్య భంగములు, చింత, శరీరక, మానసికంగా, కొద్దిగా చికిత్స ఆరోగ్యరీత్యా భంగము కలుగును. కంద ఫలితములు, అశ్వనికి అశ్వని పురోహితుడుగా పొద్దుతే కండపత్రంలో 4 నెలల చొప్పున చూసుకోవాలి. ఈ సంవత్సరంలోని 3 కండపత్రాలు ఉన్నాయి. దానివల్ల భయాందోళన కలుగుడా, గుణబాధలు, అమాధాలు, చివరిన నష్ట ధననష్టము, శుద్ధనాశము, వేసంఖ్య వల్ల ధనలాభము, సమసంఖ్య వల్ల సమలాభము, 0 వల్ల శూన్య ఫలము కూడా లభించను. ఎవరైనా అడుగుతారా బాబు? అర్థమైనా సార్? సో ఒక చిన్న అనౌన్స్మెంట్, ఒక ఎవరైతే కిడ్స్ ఫ్యాన్సీ డ్రెస్ లో ఉన్నారో వాళ్ళు అశ్విని కానీ హరిత కల్చరల్ వాళ్ళని ఒక 5 మినిట్స్ లో మీరు కాంటాక్ట్ అవ్వాలి. ఫ్యాన్సీ డ్రెస్ లో ఉన్న వాళ్ళు. సో మొత్తానికి అయితే చాలా మంది వింటూ 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 వాళ్ళ రాశి ఫలం వచ్చే తర్వాత వెయిట్ చేసి అయితే విన్నారు. ఒక చాలా మంది అనిపించింది, ఎంతమంది కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు చేతులు ఇప్పుడు ఒకసారి. కర్కాటక రాశి క్యాన్సర్, క్యాన్సర్ సో హూ హ్యాస్ క్యాన్సర్ జోడియాక్ సైన్, క్యాన్సర్ జోడియాక్ సైన్. సో ఆర్గనైజింగ్ టీమ్ మీరు అందరూ వీళ్ళు ఐబాన్ అకౌంట్స్ తీసుకోండి, ఎందుకంటే క్యాన్సర్ వాళ్ళకి ఆన్లైన్ 14 ఉంది కానీ వేరే 12 ఉంది. సో వాళ్ళకి 12 పాజిటివ్ లో ఉన్నారు కాబట్టి కొంచెం తీసుకోవచ్చు. ఏది ఎవరు ఎంత చేతులు ఎవరు ఇక్కడే ఉంది కదా మంచి. కాదు ఇప్పుడు మొత్తానికి అయితే ఆదాయం 14 ఉంది, వ్యయం 2 ఉంది, మరి సరే సాగర్కి ఏం టెండర్ ఇద్దామని, సాగర్కి ఏం టెండర్ ఇద్దామని సాగర్ వడ్డమంట. ఓకే సార్, కాదు సాగర్ రాశి ఏంటని వృషభ రాశి, అక్కడ కొంచెం బ్యాలెన్స్ అవుతుంది కానీ బట్ స్టిల్ చూసుకుంటే ఒక 4-5 అడిషనల్ గా ఉన్నారు. సో కర్కాటక రాశి ఎంతమంది? ఓకే నెక్స్ట్ మనం ఇంట్రెస్ట్ కన్యారాశి ఎవరు ఉన్నారు? కన్యారాశి అక్కడ ఉంది కన్యారాశి, మీరంతా ఫ్యాన్సీ నెంబర్స్ ఉన్నాయి కన్యారాశి వాళ్ళది. 5 5 5 ఓకే అవమానం 2 కాబట్టి చాలా వచ్చేది ఉంది కానీ చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు కన్యారాశి వాళ్ళు. ఓకే నెక్స్ట్ ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ ఒక రాశి వాళ్ళు చూసారు, వాళ్ళని అయితే నేను అస్సలు అడుగుతాను. కుంభరాశి వాళ్ళు ఒకసారి చేతులు చెప్పండి. కుంభరాశి ఓకే, కుంభరాశి ఆదాయం 14 వ్యయం 14, సో ఇన్కమ్ అవుట్కమ్ చాలా మంచి బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేస్తుంది. సో వాట్స్ యువర్ వ్యూ ఈసారి ఏం చేద్దామని? మరి అక్కడ శ్రీకాంత్ ఏంటి రాశి? ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ ఉంటూ కరెక్టే. శ్రీనివాస రెడ్డి రాశి తెలియదా? పెళ్ళి 8 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు వీళ్ళు ఒక సంసారం లోపల రాశి ఫలాలు తెలియలేదు అని చెప్పి సాయంత్రం గొడవ పెట్టుకోవాలని అని అనుకుంటలేదు. మీకు తెలియదా? స్వాతిది కాదు మీ రాశి ఫలం. సరే ప్రస్తుతానికి ఇక్కడ చాలా ఫ్యాన్సీ నెంబర్స్ ఉన్నాయి, అలా ఏం తీసుకుందాం చెప్పండి. ఒకటి సార్ మీకు తెలిసి ఒక రాశి పేరు చెప్పండి, స్వాతి కాకుండా ఒక ఏదన్న ఒకటి. ధనస్సు, ధనస్సు 11 5 ఓకే, ఆదాయం 11 5 ఉంది. స్వాతి నీకు ఇంకొక 6 ఎక్స్ట్రా ఉంది, సో ఆ ఎక్స్ట్రాతో నేను చేస్తా అనుకుంటున్నాను. స్వాతి ఏం అడుగుతావు? అందరికి వడ్డానాలే కావాలి చేసే మూడు సర్వనాశనం అయిపోయింది. ఈ మొగుళ్ళంతా ఏం చేయాలంటే ఆదాయం తీసుకొని వేయడం చేశారు.
ఎస్ ఒక్క పర్ఫార్మెన్స్ సరైనంటే బాగా లేదు, ఊపు ఊపు ఊపేస్తారు. మనందరికీ తెలుసు ఆదియోగి అంటే మహాశివుడు. ఇప్పుడు ఆదియోగి వయస్సు ఈశాన్య మరియు కులముని ఒక విద్య ప్రదర్శన. సో లెట్స్ లైక్ ఈశాన్య అంటే ద స్టేట్ ఫర్ ఏ క్లాసికల్ ఆదియోగి సాంగ్. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లేదు మీరు ఈశాన్య. Thank you.
హలో హలో, ఒక చిన్న అనౌన్స్మెంట్. రిజిస్ట్రేషన్ దగ్గర ఈ బ్యాచ్ ఉన్నాయి కదా, అందరు పెట్టుకోండి బ్యాన్స్. సో సర్ప్రైజింగ్ థింగ్స్ ఉన్నాయి అప్కమింగ్ లో, చూసుకోండి. మీ అందరికి బ్యాన్స్ వచ్చాయా లేదా అనేది ప్లీజ్ మెయింటైన్ చేసుకోండి. రూపు వేరైనా, జాతి రీతి ఏదైనా,
ఏదైనా చిలక కోయలు చేసిన చలిని ముందు తరాలకి తరగని తరని మామిడి కమ్మ మీద తోడు రెండు ఉన్నాయి. ఒక గుతిలో నా రాక్షులు ఉంది, ఒక గుతిలో నా కోయలుంది. చిన్న మామిడి కమ్మ సింగ్ విత్ మీ అండ్ కోరస్. కొన్న మామిడి కొమ్మ మీద తోడు రెండు ఉన్నాయి, కొన్న మామిడి కొమ్మ మీద తోడు రెండు ఉన్నాయి, కొన్న మామిడి కొమ్మ మీద తోడు రెండు ఉన్నాయి, కొన్న మామిడి కొమ్మ మీద తోడు రెండు ఉన్నాయి. కదా నీ పేరు కోకిలమ్మ, లాగే చిన్న చిన్నగా పాలే పాడా బుద్ధి బుద్ధిగా. వెరీ నైస్. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరు చూపించుకో. Thank you so much. Very much. Britannia. Britannia, I have a small note. Tell you what, huh? Come to me. If you put a dance, you can get a little bit of a dance. Okay, I'm going to get a mic power. I'm going to get a mic power. ఓకే ఇది మమ్మీయే టీచరా నీకు? ఒకసారి మమ్మీ సేల్ నీకు వస్తారా? వెరీ గుడ్. సో నెక్స్ట్ టైం మీకు ఎప్పుడన్నా క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలంటే కవిత కదా, యా సో అందరం ఒకసారి గట్టిగా తప్పట్లు కవిత అందరూ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారని కానీ అమ్మీ లాస్ట్ స్టేజ్ అమ్మీ ఒక చిన్న క్వశ్చన్.
సో మనమంటే తెలుగు వాళ్ళకు మనం ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మన క్యాలెండర్ ప్రకారం మనం చెప్పే ఫస్ట్ పండుగ ఉగాది సంక్రాంతి. ఉగాది సంక్రాంతి ఫస్ట్ ఉగాది. సో ఇప్పుడు వచ్చే ఫ్యాన్సీ డ్రెస్ కూడా మన సెలబ్రేషన్స్ ప్రకారం అలాగే ఫెస్టివల్స్ ప్రకారం వెళ్తున్నాము. సో ఫస్ట్ ఉగాది రిప్రజెంట్ చేస్తూ మన ముందుకు వస్తున్నారు. సీతారామ లక్ష్మణ డ్రెస్ లో రిత్వికా పోతూరు సీత ఎక్సిట్ యాజ్ లక్ష్మణ్ అండ్ మన రాంగా వచ్చింది తేజస్ వెంకట నరసింహం. అందరం ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో మీకు మళ్ళీ కొంచెం లీక్ అయినట్టుంది. సో రామనవమి తర్వాత మనం సెలబ్రేట్ చేసుకున్నాం అంటే ఎక్కడ మనం స్ట్రీట్స్ మీద సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంట్లో కన్నా స్ట్రీట్స్ మీద బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ రోజు డీజేలు బారాతులు అదంతా ఎంతమంది హైదరాబాద్ ఇచ్చిన్నారు. అదే హైదరాబాద్ హోల్ సిటీ అంతా మారిపోతుంది. సో అదే హనుమాన్ జయంతిని రిప్రజెంట్ చేస్తూ మన ముందుకు హనుమాన్ వస్తున్నాడు బై అద్వైత్ కుతూర్. I'm going to go to the hospital.
మన అర్జున్ రామ్ నీలం చాలా కరెక్ట్ చేసాడు. అక్కడ కృష్ణుడు వెళ్ళదీసి గట్టిగా చెప్పండి మన అర్జున్ రామ్ నీలం. సో మరి రాధా అట్టయినట్టు ఇంకా మన గోపికలు ఉన్నారు కాబట్టి రాధా అందుకనే రాలేదేమో. సో కృష్ణాష్టమి తర్వాత బోనాలు అని చెప్పారు, కానీ మధ్యలో ఇంకో పండుగ వస్తుంది. ఓ రాధా రిస్క్ తీసుకుంటుంది. సో కృష్ణాష్టమి భక్తుల మధ్య ఇంకొక పండుగ ఉంది, అలాగే గర్ల్స్ కి మంచి ఇంకా మంచి పండుగ రాఖి. సో రక్షాబంధన్ ని రిప్రజెంట్ చేస్తూ నైరా అండ్ ఆయాన్ దీనిని రక్షాబంధన్ లేదా రాఖీ పండుగగా పిలుస్తారు. ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. రాఖీ అనగా రక్షణ బంధం అంటే అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమాది రాగాలు జీవితంగా ఈ పండుగ జరుపుకుంటారు.
సో ఇక్కడ మనము తిన్నారు ఆయన అన్న చెల్లెళ్ళు. సో యాక్చువల్గా నా చిన్నప్పుడు రాఖీ అంటే మా అక్కడికి పైసలు వస్తున్నాయి అది మాత్రమే నా మైండ్ లో ఉంది. పెద్దగా అవుతాయితే తెచ్చింది అయితే రక్షాబంధన వ్యాల్యూ వేసేవారు. దాని తర్వాత చెప్పేది వాళ్ళు కట్టలేకపోతున్నాము అని బాధ బాధపడుతున్నప్పుడు కట్టించుకోలేదు బాధ బాధపడుతున్నప్పుడు అప్పుడు ఆ రిలేషన్ వ్యాల్యూ ఇచ్చినప్పుడు బాగా తెలిసింది అనమాట. చిన్నప్పుడు ఏదో డాడీ ఇస్తున్నాను మళ్ళీ ఇచ్చాను కానీ కరెక్ట్ ఎసెన్స్ అనేది మనం తెలుగుతూ చూస్తే తెలుస్తుంది. సో ఆ టెన్షన్ మనం అత్యవసరంగా రిప్రజెంట్ చేసినందుకు అన్న చెల్లెలు ఆయన అందరూ ఒకసారి అమ్మా కొంతమంది చెప్పారు మధ్య మనకి వినాయక చవితి కూడా ఉంటాయి కానీ వినాయక చవితి మనకి ఇప్పుడు కొన్ని రోజుల్లో వస్తానే ఉంది. అందరి లోపల ధూమ్ దాంట్లో జరిగే ఫెస్టివల్ అందరు ఎలాగో అక్కడనే చూస్తారు కాబట్టి మీరు కొంచెం బ్రేక్ ఇచ్చాము. సో నెక్స్ట్ విజయదశమిని చూపియాల విజయదశమి తీసుకొని అమ్మవారి గెటప్లో సాత్విక కోటిపల్లి అమ్మవారి మన దగ్గరకు వచ్చారంటే ఒకసారి అమ్మవారిని కలుసుకుందామా. జై భవాని అమ్మవారి చాలా సంతోషం ఇక్కడికి వచ్చినందుకు. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే పండగ ఆకా పాటల చిచ్చుబుడ్ల పండగని రిప్రజెంట్ చేస్తూ మన ముందుకి లక్ష్మీదేవిగా వచ్చేది జేటి పొందూరు. Thank you.
దీపావళిని ప్రజెంట్ చేస్తూ లక్ష్మీదేవి అమ్మవారిగా మరుగుతున్నది జయదీపట్టు. థ్యాంక్ యూ సో మచ్ జయదీపట్టు. నెక్స్ట్ సో అయిపోయింది ఓకే. సో దీపావళి అయిపోవాలని మనం నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ నెక్స్ట్ ఇయర్ లో ఫస్ట్ మనకు వచ్చే పండుగ సంక్రాంతి. సంక్రాంతి రిప్రజెంట్ చేస్తూ హరిదాస్ గా మన ముందు శౌర్య మా శెట్టి. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిని అంటారు. సంక్రాంతిని పూర్వ రాశి చేరుకుంటారు. బుద్ధములు ఇంటి నుంచి చక్కగా అలంకరించుకుని హరిదాసనం చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపంలో వైకుంఠం నుంచి మహావిష్ణువు వస్తారని మా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ సౌర్య. అందరూ మర్చిపోతుంటే హరిదాస్ ని కరెక్ట్ టైం లో గుర్తు చేశాము. హరిదాస్ మరియు గంగిరెడ్డి కదా మనకి సంక్రాంతి గుర్తుంది. సో వెరీ గుడ్. సో ఇక్కడ సౌర్య మా శక్తి హరిదాస్. నెక్స్ట్ మనకు వచ్చే పండుగ శివరాత్రి. మన శివరాత్రికి శివ అండ్ పార్వతిగా మన ముందు శాంత కోల చివరిలో వేసవికాలం నుండి వచ్చే మాఘమాసంలో జరుగుతున్న పండుగ శివరాత్రి. శివశివ అంటూనే చనిపోతుంది అనే వాళ్ళు తెలుపుతారు. శివుడికి ఇష్టమైన అభిషేకం, ఆ రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ అంతా శివమయం, చక్కటి యొక్క పాదపద్మతో కళ్యాణం, అర్ధనారీశ్వరి ఉత్పవం, ఇదే మా శివరాత్రి. ఎంత చూడముచ్చటగా వచ్చారు శివ పార్వతులు. శివుడిగా శాంత కోలని పార్వతిగా రూహిక పంజాల. వీళ్ళిద్దరికి టూ ఇయర్స్ కూడా నిన్నది అందరూ ఒక గట్టిగా చెప్పండి మన పిల్లల కోసం. అండ్ మనం అందరూ ఉల్లాసంగా జరుపుకునే నెక్స్ట్ పండుగ హోలీ. దాన్ని రిప్రజెంట్ చేసే సుమిత్ దూదం. హోలీ కలుస్తా పార్వతి వచ్చింది సుమిత్ దూదం. ఖుషి
హోలీ పండుగ పండుగ వసంత కాలంలో చేయని పండుగ అంటే మన కృష్ణ చేయని రామదాబు రఘునాథ్ గారికి పాట భక్తులు దీంట్లో విషయానికి అర్థం ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి. సో ఆల్సో మరి డీజే వాళ్ళకి వాళ్ళు బీజేపీ అన్ని ప్రిపేర్ చేశారు అందరం ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాము. ఆల్సో మన బీజేపీ సో పిల్లలు అందరూ ఒకసారి వచ్చిస్తారా అందరు వచ్చేయండి దేవుళ్ళు అందరికీ కన్నీ ఉన్నారు అందరూ వచ్చేయండి చూపడం చూడం పారాయణం కూడా ఉంటది సైమల్టేనియస్ గా ఆడవాళ్ళు ఎవరైనా పారాయణం చేయాలనుకుంటే ఉండొచ్చు. అలాగే ఇప్పుడు కాసేపట్ల పారాయణం స్టార్ట్ అవుతుంది మీరు పారాయణంలో పాల్గొనాలి నాయకులను కన్సల్ట్ చేయొచ్చు. ముందు ముందు కొన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి Thank you.
Thank you.
Thank you.
Thank you.
Thank you.
Thank you.